నా ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నట్లయితే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఈరోజు బెండకాయ ఫ్రై వెల్లుల్లి కారంతో జిగురు లేకోకుండా క్రిస్పీగా పొడి ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తాను ఇది చపాతీస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది అలాగే సాంబార్ అన్నంలో కూడా సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుందండి బెండకాయలు బాగా క్లీన్ చేసుకోండి వాటర్ లేకోకుండా ఒక నాప్కిన్ తీసుకొని నీట్గా తుడిచిపెట్టుకోండి అవి డ్రై అయిన తర్వాతనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అలాగే త్రీ మీడియం ఆనియన్ సైజ్ ముక్కలు కూడా అలాగే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇంకా ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ శనగబేయ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలన్నీ వేసుకోండి తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి త్వరగా కుక్ అయిపోతాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే చాలండి మళ్ళీ తర్వాత బెండకాయలు వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి కదా అప్పుడు మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి మూత పెట్టాల్సిన అవసరం లేదు మూత పెడితే మళ్ళీ జిగురు జిగురు వచ్చేస్తుంది ఫ్రై ఎంత బాగుండదు ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోండి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి ఇది ఫ్రై అయ్యే లోపల మనము మసాలా పౌడరు ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తానండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి అందులో సన్నగా తరిపెట్టుకున్న ఎండు కొబ్బరి వేసుకోండి వన్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ స్పూన్ కారం పొడి కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి పెట్టుకోండి తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసి పెట్టుకోండి చూశారు కదా బెండకాయలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి అదంతా ఇందులోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి అంతే అండి చాలా సింపుల్ కదా బెండకాయ ఫ్రై జిగురు లేకోకుండా పొడిపొడలాడుతూ చాలా బాగా వచ్చింది కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో చూసి నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ వంటల కోసం నా ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి